జీవన్మరణాలలో కూడా ప్రధానమంత్రి కీలక పాత్ర పోషిస్తారు. ఇప్పుడు మీకు నేను ఈ హెచ్ డి లాస్కి గ్రామర్ ఆఫ్ పాలిటిక్స్ అనే గ్రంథాన్ని రచించిన గ్రామర్ ఆఫ్ పాలిటిక్స్ చాలా అంటే కొడేసింది చెప్తున్నాము ప్రధానమంత్రి ప్రాధాన్యత అని చెప్పి చెప్తున్నాము. అసలు వాస్తవంగానే ప్రపంచవ్యాప్తంగా పార్లమెంటరీ తరహా ప్రభుత్వంలో వచ్చిన మార్పులు ఇక భారతదేశంలో ఈ ప్రధానమంత్రి అసలు ప్రధానమంత్రి పదవికే ప్రాధాన్యత పెరిగింది. ఎక్కడైనా ప్రపంచవ్యాప్తంగా ఆర్ఎస్ క్రాఫ్ట్ అని చెప్పినాను రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత దాన్ని అధ్యక్ష తరహా ప్రభుత్వం అంటే దీన్ని ప్రధానమంత్రి తరహా ప్రభుత్వం తొండ ముదిరి పూతలు వెళ్ళేది. కోపాన్ని మొదటి అధికారం పార్లమెంట్ పార్లమెంట్ నుంచి క్యాబినెట్ ఇప్పుడు క్యాబినెట్ నుంచి ఇది నిర్వహణలో వచ్చినటువంటి పాత్ర. నేను సిద్ధాంతం ప్రతిపాదించటం లేదు ఆచరణ లేదు. సిద్ధాంతానికి ఆచరణకు ఉన్న తేడా ఏంటంటే అమెరికా రాజ్యాంగ ప్రకారం అమెరికా అధ్యక్షుడు అమెరికన్ ప్రెసిడెంట్ షుడ్ బి ద బిగ్గెస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ వరల్డ్ ఉండాలి లెక్క. ఎందుకని అమెరికా రాజ్యాంగ ప్రకారం అమెరికా దేశ పరిపాలన అధికారాలలో మ్యాక్సిమం రాష్ట్రాలకు కేటాయించినారు, కేంద్రానికి చాలా చాలా తక్కువ అధికారాలు ఇచ్చినారు. వాస్తవానికి ఆచరణలోకి వచ్చేసరికి గడిచిన ఈ 50-60 సంవత్సరాల చరిత్రలో అమెరికన్ అధ్యక్షుడు అమెరికా 200 యుద్ధాల్లో పాల్గొన్నది మొత్తం అమెరికా. ఈ 200 యుద్ధాలలో అమెరికా పాల్గొనటంతో అమెరికా ప్రపంచంలో అగ్రరాజ్యాన్ని ఎదిగింది. ఆ అగ్రరాజ్యానికి అధిపతిగా వ్యవహరించిన వ్యక్తి అమెరికా అధ్యక్షుడు కాబట్టి హీ హ్యాస్ బికమ్ ఎ స్ట్రాంగెస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ది వరల్డ్. అకార్డింగ్ టు అమెరికన్ కాన్స్టిట్యూషన్ హీ షుడ్ బి ద వీకెస్ట్ ప్రెసిడెంట్. బట్ వాట్ హ్యాపెన్ ఇన్ ప్రాక్టికల్ అంటే హీ హ్యాస్ ఎమర్జ్డ్ యాజ్ ఎ స్ట్రాంగెస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ది వరల్డ్. ఇలా ప్రపంచ అధ్యక్షుడు అంటున్నా అమెరికా అధ్యక్షుడు అమెరికా అధ్యక్షం వల్ల ఎన్నికలంటే ప్రపంచమంతా తెలుస్తుంది. అంటే దీనికి కారణం ఏంటంటే ప్రాక్టికాలిటీ నేను చెప్పదలుచుకుంది వాస్తవం. అలాగే పేరు పార్లమెంటరీ తరహా ప్రభుత్వం తర్వాత క్యాబినెట్ ప్రభుత్వం అయింది ఇవాళ ప్రధానమంత్రి తరహా ప్రభుత్వం అయింది. ఎందుకు అని అంటే ప్రధానమంత్రికి ఉన్న ప్రాధాన్యత ఎలాంటిదో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రధానమంత్రి మంత్రి మండలి అధిపతి. ఓకే మంత్రి మండలి అధిపతి ఒకవేళ మీరు నేను అది క్లీన్ చేయకపోవడానికి కారణం ఏదో మీకు ఇప్పుడు అర్థం కాదు. మంత్రి మండలి అధిపతి అంటే మంత్రి మండలి అనే క్యాబినెట్ ఎక్కడి నుంచి వచ్చింది పార్లమెంట్. నువ్వు పరిపాలన మొత్తం నిర్వహించేది ఎవరు ఇప్పుడు ఇక్కడ క్యాబినెట్ దాని నాయకుడైనా ప్రధానమంత్రి కార్యనిర్వాహం శాసనాధికారాలు మాత్రమే ఎవరి దగ్గర ఉన్నవి పార్లమెంట్ దగ్గర. అంటే పరిపాలన నిర్వహించడంలో కీలక పాత్ర పోషించేది ఎవరు క్యాబినెట్ దాని నాయకుడైనా ప్రధానమంత్రి. అందులో ప్రధానమంత్రికి ఎందుకు ప్రాధాన్యత లభించింది అనేది నేను రాత్రి చెప్పేటటువంటి అంశం చూడండి. ప్రధాని సలహాను అనుసరించి
రాష్ట్రపతి మంత్రిమండలిని మంత్రులను నియమిస్తాడు. ఓకే, బి ప్రధానమంత్రి సలహాను అనుసరించి రాష్ట్రపతి శాఖలను కేటాయిస్తారు. ప్రధానమంత్రి సలహాను అనుసరించి రాష్ట్రపతి మంత్రులను తొలగిస్తారు. ఓకే, మంత్రిమండలి సమావేశాలకు పిఎం అధ్యక్షత వహిస్తారు. మంత్రిమండలి చర్చించే ఎజెండా అంశాలను పిఎం నిర్ణయిస్తారు. ఓకే, పిఎం పదవి ఏ కారణం చేత ఖాళీ అయినా మంత్రిమండలి మొత్తం రద్దు అవుతుంది. ఇప్పుడు చెప్పండి, పార్లమెంట్ ఇతర ప్రభుత్వంలో దేశ పరిపాలన మొత్తం కూడా ఎవరు నిర్వహిస్తారు? ప్రధానమంత్రి. క్యాబినెట్ మంత్రిమండలి, దీని క్యాప్టెన్ ఎవరు? కాసేపు పట్టణంలో 53 అధికరణ ప్రకారం దేశ పరిపాలన మొత్తం ఎవరు నిర్వహించాలి? ఎవరి సలహాతో నిర్వహించాలి? ప్రధానమంత్రి అధ్యక్ష నుండే మంత్రి, ప్రధానమంత్రి అధ్యక్ష నుండే మంత్రిమండలి ఇచ్చిన సలహా రాష్ట్రపతి తప్పనిసరిగా పాటించాలా? పాటించాల్సిన అవసరం లేదు. ప్రధానమంత్రి మంత్రిమండలి అంటున్నాం. ఇప్పుడు ఆ మంత్రిమండలి సంగతి ఇక్కడ తేలిపోయింది. మంత్రిమండలి మంత్రులుగా ఎవరున్నారని ఎవరు నిర్ణయిస్తున్నారు? ఇక్కడ ప్రధానమంత్రి నిర్ణయిస్తున్నారు, రాష్ట్రపతి నియమిస్తున్నారు ఎవరు మంత్రులుగా ఉండాలని, ఎవరికి ఏ శాఖలు కేటాయించాలని ఎవరు నిర్ణయిస్తున్నారు, ఎవరు ఎవరు కేటాయిస్తున్నారు? రాష్ట్రపతి. ఒకవేళ ఎవరైనా ప్రధాన మంత్రి ఇష్టం లేకపోతే తొలగించమని చెప్పి ఎవరు కోరుతున్నారు? ఎవరు తొలగిస్తున్నారు? అంటే మంత్రులుగా ఎవరు ఉండాలని నిర్ణయించేది ప్రధానమంత్రి, వారికి ఏ శాఖలను కేటాయించాలని నిర్ణయించేది ప్రధానమంత్రి, వాళ్ళు తొలగించగలిగేది తొలగించగలిగేదంటే ఇక్కడ తొలగించే పేరు రాష్ట్రపతి. వాస్తవంగా తొలగించేది ఎవరనుకోవాలి? రాష్ట్రపతి ఈయన మంత్రిమండలి నుంచి తొలగిస్తున్నామని చెప్పి ప్రకటన చేయొచ్చు, కానీ ఎవరి సలహా లేకుండా చేయలేదు. మంత్రిమండలి సమావేశం కావాలి ఒకవేళ మనం అనుకున్నాం, ఇది సమిష్టి భద్రత సూత్రం పై ఆధారపడి పనిచేస్తుందని చెప్పాను అంట. ఆ సమిష్టి బాధ్యతకు సంబంధించిన సూత్రం ఏదైతే ఉందో, సమిష్టి నిర్ణయం ఏదైతే ఉందో మంత్రిమండలి తీసుకోవాలి. ఆ మంత్రిమండలి సమావేశం కావాలంటే ఆయన అధ్యక్షత వహిస్తారు. మంత్రిమండలిలో ఏం చర్చించాలనే ఎజెండాని కూడా ఆయన డిసైడ్ చేస్తారు. ఎవరు? ప్రధానమంత్రి. ఇంకా చివరి అంశం మీకు అర్థం కావాలి, ప్రధానమంత్రి పదవి ఏ కారణం చేత, ఒకసారి ప్రశ్న, రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి లేదా రాష్ట్ర ముఖ్యమంత్రి ఆకస్మిక మరణం పొందింది, రాష్ట్ర ముఖ్యమంత్రి ఆకస్మిక మరణం పొందింది, ఈ ప్రశ్న ఏ మంత్రిమండలిలోని సీనియర్ సభ్యుడు నాయకుడిగా వ్యవహరిస్తాడు? నెంబర్ వన్. నెంబర్ టూ, మంత్రిమండలి నూతన నాయకుడిని ఎన్నుకుంటుంది? నెంబర్ త్రీ, శాసనసభను రద్దు చేస్తారు? నెంబర్ ఫోర్, మంత్రిమండలి రద్దు అవుతుంది?
నాయకుడు మంత్రి మండలికి నేతృత్వం వహిస్తారు. మంత్రి మండలికి నూతన నాయకుడిని ఎన్నుకుంటుంది. శాసనసభ రద్దు అవుతుంది, మంత్రి మండలి రద్దు అవుతుంది. అంతేనా? రాజశేఖర చనిపోయిన తర్వాత మంత్రిమండలి గురించి అదే వచ్చింది. ఆయన ముఖ్యమంత్రి మంత్రులు ఎన్నుకున్నారు, ఆయన నాయకుడు అయిపోయింది. అంతేనా? నో సార్, గవర్నర్ ముఖ్యమంత్రి అంటున్నారు. మెజార్టీ పార్టీ ఎన్నుకున్న తర్వాత సార్ జగన్ అయినాడు సార్. అమ్మ నిర్ణయించిన, అమ్మమ్మ నిర్ణయించిన, వాళ్ళ అమ్మమ్మ నిర్ణయించిన కూడా గవర్నర్ నియమించిన కూడా కాదు. రాజ్యాంగ ప్రకారం ఎవరు నిర్ణయించాలి? నియమించినారు. మేమంతా ఎదుర్కొంటే ఇక ఈరోజు ఏం చేసినారంటే ఆ మంత్రులు లిస్ట్ అంతా తీసుకుపోయి గవర్నర్ ఇచ్చేసి రాజశేఖర రెడ్డి మంత్రి వర్గంలో ఎవరైతే మంత్రులు ఉన్నారో వాళ్ళే మంత్రులుగా కొనసాగుతారు. ఆ మంత్రి మండలిలో ఎలాంటి మార్పు లేదు. అందువలన మంత్రులు మళ్ళీ ప్రమాణ స్వీకారం చేయాల్సిన అవసరం లేదని ఆ లిస్ట్ ఇచ్చింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రమాకాంత్ రెడ్డి కూడా వెంటనే ఉన్నారు, బయటికి వస్తున్నారు. దీనిపైన రోజే ఇంటర్వ్యూ ఇవ్వగానే మనం చాలా ఉన్నాం మన పైన. ఇది తప్పు, ఇది ఎందుకు ఎవరు చెప్పినారో, ఇది తప్పు. అకార్డింగ్ టు కాన్స్టిట్యూషన్ ఒకసారి ప్రధానమంత్రి పదవి కానీ ముఖ్యమంత్రి పదవి కానీ ఏ కారణం చేతనా కాదు, రాజీనామా చేస్తూ మరణించవచ్చు, ఓటు కొట్టేయచ్చు, ప్రభుత్వం ఇస్తాం ఏదైనా కారణం కావచ్చు, మంత్రి మండలి రద్దు అవుతుంది. ఈ మంత్రులు వీళ్ళే ఉండవచ్చు, బట్ వీళ్ళంతా కూడా మళ్ళీ ప్రమాణ స్వీకారం చేయాలి. నేను చెప్పాను, మీరు అటెండ్ చేస్తూ మనవలు ఒకరిద్దరు ఉంటారు అవునారంటే మీరు అటెండ్ చేస్తుంటారు. గవర్నమెంట్ ఇచ్చిండు, గవర్నర్ మాట్లాడారు, ముఖ్యమంత్రి మాట్లాడారు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దీనిని ఏ తప్పిస్తారు, వాళ్ళంతా తప్పెట్టే చేస్తారు సార్. అంటే ఇదైతే తప్పు సార్ అని, ఇదైతే తప్పు అంటే ఇదే చర్చ జరుగుతుంది. మేము చర్చ మేము దానికి సమాధానం ఇట్లా అని చెప్తున్నాను. నువ్వు రాజీవ్ గాంధీ అది ఇందిరాగాంధీ చనిపోయినప్పుడు కూడా మంత్రి మండలిలో చేసి రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి అయిన తర్వాత మిగతా మంత్రులంతా చేస్తారు. ఇది ఇది మీకు నేను అంటే వాస్తవిక సూత్రం చెప్తున్నా, మీకు నష్టం నష్టకపోవచ్చు, ఇది రాజ్యాంగ సూత్రం. నేను చెప్పింది ఎదుగుని నష్టాలని ఏం లేదు కదా, సూత్రం మాత్రం ఇదే. పైగా నేను మిమ్మల్ని అందరినీ కన్విన్స్ చేసేటప్పుడు నేను చెప్పింది కరెక్ట్, నాకు ఎలాంటిది ఉండదు. నువ్వు తెలుసుకున్నారో తెలుసుకో, నేను దానికి ఏం చేస్తానికి నేను కామన్గా నేను చెప్తున్నాను. ఏదో మన వాళ్ళు ఉన్నారు కదా కొంతమంది, దీన్ని చూసినారు. చూసిన తర్వాత ఆయన ఏత్రాం చెందా కాదు, వెంటనే టీవీ చెప్తారు ఇట్లా ఉండదు, ఇది రాజ్యాంగ విరుద్ధం అని చెప్తున్నారు. జస్ట్ ఒక 5-10 మినిట్స్-15 మినిట్స్ అవుతుంది, నేను టీ రాగి మళ్ళీ మన వాళ్ళు చూస్తున్నాను, 15 మినిట్స్ లేదు, ఇది రాజ్యాంగ విరుద్ధం అని చెప్తున్నారు. అప్పుడు డివి చూసారు సీతారామూర్తి మన అడ్వకేట్ జనరల్ గారు, ఎవరు ఆయనే చెప్పినారు. ఆయన పరిగెత్తుకుంటూ వచ్చి సెక్రటరీ వచ్చి ఎవరు సార్ నీకు చెప్పింది తప్పు రాజ్యాంగ విరుద్ధం. అప్పటికి మంత్రులందరూ కూడా చాలా మంది రాజశేఖర్ రెడ్డి లేని మంత్రివర్గంలోకి నేను అడుగు పెట్టాను, అసలు ఆ శాసనసభలోకి రావాలంటే నాకు ఎలాగో ఉంది, నా మంత్రి పదవి ఉన్నా ఒకటే పోయినా ఒకటే కానీ నేను మళ్ళీ ప్రమాణ స్వీకారం చేసిన సమస్య లేదు. ఓహో ఎవరి దోషం కదా. విషయం ఏంటంటే వీళ్ళంతా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు, ఎక్కడ పడితే అక్కడ ఇంటర్వ్యూలు ఇస్తున్నారు, అయిపోయింది. డివి సీతారామూర్తి అడ్వకేట్ జనరల్ హైకోర్టు నుంచి పాప ఆయన పరిగెత్తుకుంటారు, వచ్చి సెక్రటరీకి వచ్చి ఎవరు చెప్పింది ఏంటండి, కనకాంత రెడ్డి గురించి ఎవరు చెప్పింది మీకు, ఇది ఇది తప్పింది రాజ్యాంగ విరుద్ధం, నువ్వు అదే మంత్రివర్గం కొనసాగించి ఏదైనా కావచ్చు,
వన్స్ ముఖ్యమంత్రి కానీ ప్రధానమంత్రి పదవి ఖాళీ ఏ కారణం చేతనన్న కావచ్చు ఖాళీ అయితే మంత్రిమండలి మొత్తం రద్దవుతుంది వీళ్ళందరూ కూడా మళ్ళీ ప్రమాణ స్వీకారం ఏ మంత్రి కానీ కొనసాగించాలి కానీ మళ్ళీ ప్రమాణ స్వీకారం తప్పనిసరిగా చేయాలని చెప్తే మళ్ళీ వీళ్ళంతా పరిగెత్తుకుంటూ వెళ్ళి గవర్నర్ చెప్తే పాప ఆయన కదా మనకి ఎన్నిటి వరాలి లెటర్ ఆడవచ్చిన మళ్ళీ తీసుకున్నాను ఆ లెటర్ తీసుకొని ఏమిటి సమస్య అంటే మీది సమస్య అని చెప్పగానే అలాగా మళ్ళీ మంత్రులందరికీ వర్తమానం వచ్చారు ప్రభుత్వ ప్రయాణం మీరంతా మళ్ళీ రావాలి సమస్య గారు ఎవరైతే నేను గవర్నర్ రాజ్భవన్ లోకి రాను శాసనసభలు అడుగు పెట్టాలని చేస్తా ఉన్నాను వాళ్ళే ముందు ప్రమాణం చేశారు వీళ్ళందరూ అన్నారు మన వాళ్ళందరూ అది మీకు ఎంత తెలుసు సార్ ఇవ్వాలి నాకు తెలిసి నా సబ్జెక్ట్ ఏం చెప్తున్నాను మీకేం తెలియదా నేను ఇబ్బంది చెప్తా వాళ్ళని తెలియదా సార్ అని అంటున్నారు మీరు రాజ్యాంగ ప్రకారం వాస్తవం ఇక్కడ మా ఒక్క దేశంని కాదు ఎక్కడైనా కూడా పార్లమెంటరీ తర ప్రభుత్వం యొక్క సూత్రం ఏంటంటే మీకు ఇంత ముందు రాసినారు ఒక మాట నేను ప్రతి దానికి అర్థం చెప్తానని చెప్పినా చెప్పేటప్పుడు ఎస్పీజే లాస్ట్ ఒక మాట అన్నారు పార్లమెంటరీ తర ప్రభుత్వం యొక్క జీవన మరణాలలో కూడా ప్రధానమంత్రి కీలక పాత్ర పోషిస్తారని అదే ఎందుకు అంటే జీవన మరణం అన్నప్పుడు చూడండి ప్రధానమంత్రి నియమించిన తర్వాత వారి సలహా అనుసరించే మంత్రులంతా నియమింపబడతారు అంటే పార్లమెంటరీ తర ప్రభుత్వానికి మంత్రిమండలికి జీవం పోషించేవారు ప్రధానమంత్రి వేసేవారు ప్రధానమంత్రి మీకు పార్లమెంటరీ ప్రభుత్వానికి పునాది రాయినటువంటి వాడు ప్రధానమంత్రి అంటే ఫస్ట్ బేస్ వేసేది ఎవరితోని ప్రధానమంత్రితో జీవన్ మరణంలో ఒకవేళ ప్రధానమంత్రి పదవి ఏ కారణం చేత ఖాళీనా మంత్రిమండలి మొత్తం కూడా అంటే మరణంలో కూడా ఆయన కీలక పాత్ర అంటే ప్రధానమంత్రి మంత్రిమండలి పడిపోతుంది కాబట్టి జీవన్ మనం ఏమనుకుంటున్నాం పార్లమెంటరీ తరహా ప్రభుత్వాన్ని మొత్తం కూడా క్యాబినెట్ నడుతుందంటే ఆ క్యాబినెట్ ఎవరు నడుస్తున్నారంటే ప్రధానమంత్రి కాబట్టి రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత పార్లమెంటరీ తరహా ప్రభుత్వం ఏ ప్రభుత్వంగా మారింది అంటే ప్రధానమంత్రి తరహా ప్రభుత్వంగా మారిందని చెప్పడానికి కారణం ఓకే తర్వాత దీని తర్వాత వాస్తవానికి ఇక్కడ మీరు ఒక చిన్న అంశం ఏంటంటే మీకు ఒక ఒక అంశం మీరు ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి నేను చెప్తాను మళ్ళీ చెప్తాను మీకు ఐడియా ఉంది కూడా తీసుకోండి శాసనశాఖ నాయకుడు అంటున్నాను అంటే లోక్సభ నాయకుడు యాక్చువల్ లోక్సభకు నాయకుడిగా ఉంటాను ప్రధానమంత్రి ఎందుకంటే మీకు ఈ లోక్సభతో ఎవరైతే మెజార్టీ సంపాదిస్తారో ఆ మెజార్టీ సంపాదించినటువంటి వాళ్ళే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు అంటే లోక్సభలో మెజార్టీ సంపాదించినటువంటి నాయకుడినే ఈ మెజార్టీ నాయకుడినే రాష్ట్రపతి దేనిగా నియమిస్తాడు ప్రధానమంత్రి ఈ పట్టు గుర్తుంచుకోండి నేను దాన్ని లింక్ చెప్తాను మీరు ఏదో ఒకటి మనసులో ఆలోచనలో పెట్టుకొని దాన్ని దీనికి కంపారిజన్ చేసుకుంటా గందరగోళంగా ఏ ప్రేమ పెట్టి ఆలోచించండి నేను చెప్పిన దాని ప్రకారం బలమే లోక్సభలో ఎవరు మెజార్టీని సంపాదిస్తే దాని నాయకుడే ప్రధానమంత్రిగా నియమింపబడతారు వాళ్ళే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు విషయం ఏంటంటే ఈ దేశంలో ఎవరు కానీ ఏ పార్టీ కానీ ఏ కూటమి కానీ ఎవరైనా కూడా మొత్తం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే లోక్సభలో మెజార్టీని సంపాదించాలి పార్టీని రాజ్యసభతో రాజ్యసభ మెజార్టీతో సంబంధం లేదు లోక్సభలో ఎవరు మెజార్టీని సంపాదిస్తే వాళ్ళే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు ప్రభుత్వం ఏర్పాటు అంటున్నా నేను ప్రభుత్వము మంత్రిమండలి క్యాబినెట్ ఏర్పాటు కావాలంటే ఎదుర మెజార్టీ సంపాదించాలి లోక్సభ అయిపోయినా ఈ ప్రభుత్వంలో అంటే ఈ మంత్రిమండలి ఏదైతే ఉందో దీంట్లో
ఎవరైనా వ్యక్తి మంత్రి కావాలంటే ప్రధానమంత్రి కావాలన్నా లేక మంత్రి కావాలన్నా కూడా ఒక వ్యక్తి మంత్రి కావాలంటే అతడు ఏ సభ సభ్యుడైనా పర్వాలేదు రాజ్యసభ సభ్యుడైనా పర్వాలేదు లోక్సభ సభ్యుడైనా పర్వాలేదు ఒక వ్యక్తి మంత్రి కావాలన్నా ప్రధానమంత్రి కావాలి ఒక వ్యక్తి కావాల్సిన అర్హత ఎంపీ పదవి కానీ టోటల్ గా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే లోక్సభ అని ఈ రెండింటికి తేడా గమనించాలి రెండింటికి తేడా గమనించకపోతే గత 10 సంవత్సరాల నుంచి లోక్సభ నాయకుడిగా నిన్న రాత్రి 2004 నుంచి 2012 వరకు లోక్సభ నాయకుడిగా ఎవరున్నారు ఎందుకని ప్రధానమంత్రి ఏ సభకు చెంది ఉన్నాడు రాజ్యసభకు చెంది ఉన్నాడు అందువల్ల మీకు మరి ప్రధానమంత్రి అంటున్నాడు కాదు ఈ లోక్సభ అంటాడు మరి రాజ్యసభ ఇలాంటి అంశాలతో ఆలోచన చేస్తే మీకు అర్థం కాదు అందుకని నేను చెప్పిన పద్ధతిలో ఆలోచించండి కేంద్రంలో అధికారంలోకి రావాలంటే ఒక పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే కేంద్రంలో అధికార పంచాలు చేపట్టాలంటే రేపు జరగబోయే 2014 ఎన్నికల టార్గెట్ అంటే కూడా ఏ ఎన్నికలు రాజ్యసభ ఎన్నికలు లోక్సభ ఎన్నికలు రాష్ట్రంలోనైతే ఎమ్మెల్యే ఎన్నికలు అందులో ఎవరు మెజార్టీని సంపాదిస్తారో వారే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు ఇప్పుడు ఆ ప్రభుత్వం ఏర్పాటు అయ్యేటప్పుడు అయిన తర్వాత కానీ అయ్యేటప్పుడు కానీ దాంట్లో 80 మంది మంత్రులు ఉన్నారు ఆ 80 మంది మంత్రులు కూడా లోక్సభ సభ్యులై ఉండొచ్చు రాజ్యసభ సభ్యులు ఎవరైనా మంత్రి పదవిని చేపట్టవచ్చు మంత్రులు కావాలంటే సపోజ్ ఇప్పుడు నేను దాంట్లో మంత్రి పదవి నాకు లేదు అలాంటి ఆలోచన చేపట్టాలా అనుకుని అనుకోను అప్పుడు నేను ఖచ్చితంగా పార్లమెంట్ సభ్యుడై ఉంటాను కాకపోతే తర్వాత నేను ఎన్నికై ఏ సభకైనా ఎన్నికైనా కావాలి నేను కానీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి ఓ బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి అంటే లోక్సభ మేయాటం తప్పాలి లేదు కాంగ్రెస్ మంది అధికారంలోకి రావాలి లోక్సభ మేయాటం తప్పాలి లేదు థర్డ్ పాయింట్ రావాలి లోక్సభలో మేయాటం ప్రభుత్వ ఏర్పాటుకు లోక్సభ ఇంపార్టెంట్ అయితే నేను ఇంతసేపు చెప్పింది ఏంకోసం అంటే ఈ లోక్సభలో మెజార్టీ సంపాదించినటువంటి పార్టీ లేదా కూటమి లేదా మెజార్టీ సభ్యులు సంపాదించిన నాయకుడినే ప్రధానమంత్రిగా నియమిస్తారు ఆ నాయకుడి యొక్క సూచనలు అనుసరించే రాష్ట్రపతి లోక్సభను రద్దు కూడా చేస్తారు ఎందుకంటే ఆయన సభా నాయకుడు కాబట్టి అదేనా పార్లమెంటరీ పార్టీకి నాయకుడిగా ఉండేటటువంటి ప్రధానమంత్రి సలహాను అనుసరించి నిర్ణయం తీసుకోవటానికి గల కారణం ఏమిటంటే ఆ సభలో మెజార్టీ సంపాదించడం ద్వారా ఆయన మెజార్టీ సభ్యులకు మాత్రమే నాయకుడు కాదు మొత్తం సభకు నాయకుడిగా నిలబడతారు అందువలన మీరు ఎప్పుడైనా పార్లమెంట్ ఏదైనా చర్చ జరిగేటప్పుడు శాసనసభలో చర్చ జరిగేటప్పుడు ప్రధానమంత్రిని ప్రకటన చేయమని కోరుకుంటారు ఎందుకు కోరుతారు చెప్పండి ప్రధానమంత్రి మీరే ప్రకటన చేయాలి ఎందుకు కోరుతారు చెప్పండి ఒకసారి ప్రధానమంత్రి విధానపరమైన ప్రకటన చేసిన తర్వాత దాని నుంచి తప్పించుకోవడానికి అవకాశం లేదు నువ్వు సభను పట్టబోబట్టింది ప్రభుత్వం తప్పు చేసినటువంటి భావం వస్తుంది సో సభకు అంటే లోక్సభ కావచ్చు పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా వ్యవహరిస్తారు తర్వాత మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇంతకుముందు చెప్పిన మంత్రి మండలికి అంటే కేంద్ర మంత్రి మండలికి మరియు ఎవరికి రాష్ట్రపతికి మధ్యన సంధానకర్తగా పని ఇది నేనేం ఎక్స్ప్లెయిన్ ఇంతకుముందే చెప్పినాను కాబట్టి మధ్య సంధానకర్త మధ్య సంధానకర్త అని ఎందుకు అంటాము అంటే ఈ రాష్ట్రపతి అప్పుడప్పుడు మంత్రి మండలికి ఏ విధంగా పనిచేస్తాడంటే దీనిపైన భారత రాష్ట్రపతి కేంద్ర మంత్రి మండలి పట్ల వ్యవహరించాల్సిన తీరు ఏంటంటే ప్రోత్సహించాలి హెచ్చరించాలి సహకరించాలి ఈ మూడు పనులు చేయాల్సిన బాధ్యత రాష్ట్రపతి పైన ఉంటుంది కేంద్ర మంత్రి మండలి పట్ల రాష్ట్రపతి ఏం చెప్పినాము ప్రోత్సహించాలి హెచ్చరించాలి సహకరించాలి మంచి పనులు చేసేటప్పుడు ప్రోత్సహించాలి ప్రభుత్వానికి సంబంధించిన చెడు పనులు వచ్చినప్పుడు హెచ్చరించాలి తర్వాత సహకరించాలి అంటే ప్రభుత్వం తీసుకునేటటువంటి అభివృద్ధి పనులు చేసేటప్పుడు తాను అడ్డంకిగా మారకూడదు వరకు సహకరించాలి అదేవిధంగా రాష్ట్రపతి పదవి పైన
అంబేద్కర్ ఒక సందర్భం చెప్తా, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా విల్ యాక్ట్ యాజ్ ఏ గైడ్ ఫ్రెండ్ అండ్ ఫిలాసఫర్ టు ది సెంట్రల్ క్యాబినెట్. కేంద్ర మంత్రి మండలికి భారత రాష్ట్రపతి దేనిగా పనిచేస్తాడు? గైడ్, మార్గదర్శిక, ఫ్రెండ్, స్నేహితుడిగా, ఫిలాసఫర్, తాత్వికుడిగా పనిచేస్తాడు. ఎవరు ఎవరికి? మరి కేంద్ర మంత్రి మండలికి ఏమైనా సలహాలు ఇవ్వాలనుకుంటే 40 మంది మనుషులు 40 మంది మనుషులు ఇల్లు ఇల్లు తిరిగి చెప్తారా? అసలు ఎవరు చెప్తారు? క్యాప్టెన్ చెప్తారు. ఎవరు క్యాప్టెన్? ప్రధానమంత్రి. మంత్రిమండలి ఏమైనా నిర్ణయాలు తీసుకుంటే ఎవరి ద్వారా రాష్ట్రపతికి తెలుస్తారు? ఓకే, నెక్స్ట్ దేశ నాయకుడి గారు ఎవరు ఇస్తారు? దేశ నాయకుడు అని, దేశ నాయకుడు అనేటటువంటి పదాన్ని ఎందుకు వాడతామంటే దీనికి ఒక కారణం, విదేశాలతో వ్యవహరించేటప్పుడు మన దేశానికి నాయకుడు ప్రధానమంత్రి. మీరు దేశాధిపతి రాష్ట్రపతి కాబట్టి అని అనుకోకండి, దేశాధిపతి రాష్ట్రపతి కాబట్టి మీరు నాయకుడిగా వ్యవహరిస్తారని కాదు. దీనికి మీకు 2 ఉదాహరణలు చెప్తాను, మీకు అర్థమైంది. 1983లో ఢిల్లీలో నాన్ సదస్సు జరిగింది, నాన్ అలైన్డ్ మూమెంట్, అలీన దేశాల శిఖరాగ్ర సమావేశం జరిగింది. అలీన శిఖరాగ్ర సమావేశం జరిగినప్పుడు మరి భారత దేశాధిపతిగా దానికి ఎవరు అధ్యక్షత వహించాలి? వాస్తవానికి రాష్ట్రపతి. ఎవరు చైర్మన్గా వ్యవహరించున్నారు? ఇందిరాగాంధీ. 7వ అలీన శిఖరాగ్ర సమావేశానికి చైర్మన్ ఎవరు? ఇందిరాగాంధీ. ఇందిరాగాంధీ చనిపోయిన తర్వాత రాజీవ్ గాంధీ వ్యవహరించినాడు, కానీ రాష్ట్రపతి వ్యవహరించలేదు. అంటే విదేశాలతో వ్యవహరించేటప్పుడు భారతదేశ నాయకుడు ఎవరు వ్యవహరిస్తున్నారు? ప్రధాని. అదేవిధంగా ఢిల్లీలో శోభం సదస్సు జరిగింది, కామన్వెల్త్ ఆఫ్ హెడ్స్ ఆఫ్ గవర్నమెంట్ మీటింగ్ జరిగితే దానికి కూడా భారతదేశం తరఫున ఎవరు ఎవరు అంటే ప్రాతినిధ్యం వహించినారు? ప్రధానమంత్రి. అందువలన విదేశాలతో వ్యవహరించేటప్పుడు భారతదేశ నాయకుడిగా ప్రధానమంత్రి వ్యవహరిస్తారు. ఆ తర్వాత దేశ పరిపాలన సమన్వయకర్త. దేశ పరిపాలన సమన్వయకర్త అంటే ఇందులో కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు, ఎలా దేశంలో ఎక్కడైనా తిరుగుబాటు వచ్చినా, దేశంలో ఎక్కడైనా నేచురల్ కెలామిటీ అంటే ప్రకృతి విపత్తులు సంభవించిన, కావేరీ నది జలాల గురించి కర్ణాటక, తమిళనాడు, కేరళ, పాండిచ్చేరి ముఖ్యమంత్రుల సమావేశాన్ని ఏర్పాటు చేసి పరిష్కరించే ప్రయత్నం చేసిన, బాబ్రీ ప్రాజెక్టు గురించి ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర ముఖ్యమంత్రుల సమావేశాన్ని ఏర్పాటు చేయాలని మన రాష్ట్రం కోరినా, లేదా కృష్ణానది జలాల పంపకం పైన భారత, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర ముఖ్యమంత్రుల సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కోరినా, ఇవన్నీ చేయాల్సినటువంటి బాధ్యత ప్రధానమంత్రి పైన ఉంది. కాబట్టి ప్రధానమంత్రి దేశ పరిపాలన సమన్వయకర్తగా వ్యవహరిస్తాడు. దేశంలో ఉండేటటువంటి వివిధ రాష్ట్రాల మధ్య కావచ్చు, ఆ రాష్ట్రాల్లో వచ్చేటటువంటి సమస్యలు కావచ్చు, వాటన్నింటిని కూడా సమన్వయం చేయాల్సినటువంటి బాధ్యత ప్రధానమంత్రి పైన ఉంటుంది. ఇంతే కాకుండా ప్రధానమంత్రి ఒకటి మన ప్రణాళిక సంఘానికి అధ్యక్షుడిగా వ్యవహరిస్తారు, జాతీయ అభివృద్ధి మండలికి అధ్యక్షుడిగా వ్యవహరిస్తారు, అంతర్రాష్ట్ర కౌన్సిల్కు చైర్మన్గా వ్యవహరిస్తారు, జాతీయ సమైక్యతా మండలికి చైర్మన్గా వ్యవహరిస్తారు, జాతీయ భద్రతా మండలికి చైర్మన్గా వ్యవహరిస్తారు, జాతీయ జనాభా నియంత్రణ మండలికి చైర్మన్గా వ్యవహరిస్తారు, భారతదేశంలో జరిగే ముఖ్యమంత్రుల సమావేశానికి అధ్యక్షుడు వహిస్తారు. వీటన్నిటి ద్వారా కూడా మన దేశ పరిపాలనా యంత్రాంగాన్ని, పరిపాలన అంశాలని సమన్వయపరచడం లోపల ప్రధానమంత్రి చాలా చాలా కీలకమైనటువంటి పాత్రని పోషిస్తారు. సో ఇలా శాసనశాఖపై కావచ్చు, మంత్రి మండలిపై కావచ్చు, దేశ పరిపాలనా అంశాలపై కావచ్చు, ప్రధానమంత్రికి ఉన్నటువంటి పట్టు, అతని అంటే ప్రధానమంత్రికి కల్పించినటువంటి అధికారాలు అత్యంత కీలకం. ఇప్పుడు నేను చెప్పిన అంశాలన్నీ కూడా వాస్తవంలో అన్ని దేశాలలో కూడా వచ్చిన మార్పులే, పార్లమెంటరీ ప్రభుత్వం నుంచి క్యాబినెట్, క్యాబినెట్ నుంచి ప్రధానమంత్రి, అన్ని దేశాల్లో అంటే మన దేశంలో కూడా, మన దేశంలో కూడా వచ్చింది. రావడంతో పాటు
ఈ మార్పులే కాదు, అంటే వ్యవస్థాపరంగా వచ్చిన మార్పులు మాత్రమే కాదు, వ్యక్తిగతంగా కూడా ఇంపార్టెంట్. ఆ ప్రధానమంత్రి పదవిని అలంకరించే వ్యక్తి పైన కూడా ఆధారపడి ఉంటుంది. ప్రధానమంత్రి పదవిని అలంకరించే వ్యక్తి పైన ఆధారపడి ఉంటుంది అంటే, ఇప్పుడు ఇందిరాగాంధీ, ఇందిరాగాంధీ ప్రధానమంత్రి పదవి చేపట్టి ఒక దశలో దివ్యేంద్ర బాబు అనే పార్లమెంట్ సభ్యుడు పార్లమెంట్ లోనే డైరెక్ట్ గా చెప్పిన, ఇందిరానే ఇండియా, ఇండియానే ఇందిరా. అంటే భారత రాజకీయ వ్యవస్థ మొత్తాన్ని కూడా శాసించింది. ఇవాళ మనము ఇక వేరే ఏం లేదు, మీరు ఇందిరాగాంధీకి మనమోహన్ సింగ్ మధ్యన పోల్చుకుంటాం. మన్మోహన్ సింగ్ ని వ్యక్తిగతంగా మీరు మీరు ఆలోచించారు. ఇవాళ ప్రభుత్వానికి నాయకత్వం వహించేది కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీకి నేతృత్వం వహించేది సోనియా గాంధీ. అంటే పార్టీ పగ్గాలు ఒకరి చేతిలో ఉన్నది, పరిపాలనా పగ్గాలు మరొకరి చేతిలో ఉన్నది. కాబట్టి మన్మోహన్ సింగ్ స్ట్రాంగెస్ట్ ప్రైమ్ మినిస్టర్ గా అవతరించలేదు, ఇందిరాగాంధీ అవతరించింది. ఎందుకంటే పార్టీ పగ్గాలు పరిపాలనా పగ్గాలు రెండు ఒకే వ్యక్తి చేతిలో ఉన్నది. పైగా ఆ వ్యక్తులకు ఉండేటటువంటి కెరిస్మాటిక్ లీడర్షిప్, అంటే వ్యక్తిగత సంమోహన శక్తి, కాంగ్రెస్ పార్టీ అంటే ఎవరైనా ప్రభుత్వము ప్రభుత్వ పట్టాలు మన్మోహన్ సింగ్ చేతిలో ఉన్నాయి కాబట్టి, అధికారం అంతా మన్మోహన్ సింగ్ దగ్గర ఉంది కాబట్టి అన్ని రాష్ట్రాలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు నాయకులు మన్మోహన్ ఆయన చుట్టూ తిరగాలి. ఎందుకని అంటే రేపు టికెట్లిచ్చి ఓట్లలో నిన్ను టికెట్లిచ్చి నిన్ను గెలిపించేటట్లుగా ప్రజలను ఆకర్షించగలిగినటువంటి శక్తి నీకు సోనియా గాంధీ దగ్గర ఉంది, లేకపోతే రాహుల్ గాంధీ దగ్గర ఉంది. వాళ్ళ చుట్టూ తిరగాలి. మన్మోహన్ సింగ్ పోతే జనం రాదు, ఆయన మంచి పరిపాలన దక్షుడు కావు. ఆ రోజున మరి ఇందిరాగాంధీ ఎందుకంత కెరిస్మాటిక్ లీడర్ గా అవతరించింది? ఒకనాడు ఇందిరాగాంధీని యాక్చువల్ గా 1966లో ప్రధానమంత్రిగా చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళ నాయకుల యొక్క అభిప్రాయం ఏంది? ఈ మొరార్జీ దేశాయ్ ప్రధానమంత్రి కావాలి, ఎవరు చనిపోయిన తర్వాత కాలేదు. ఎందుకు కాలేదు? లాల్ బహదూర్ శాస్త్రి తీసుకొచ్చి ప్రధానమంత్రి పెట్టారు. లాల్ బహదూర్ శాస్త్రి అయితే మెతకత్వం వాళ్ళు, మరి అదే మొరార్జీ దేశాయ్ అయితే మీరు ఒక పెద్ద సీత ఎవరి మాట వినడు. కాబట్టి ఈయన తీసుకొచ్చి ప్రధానమంత్రిని పెడితే రేపు మన మాట కూడా వినడని చెప్పి తెలుగుగా ఏం చేసినారు ఇందిరా, అంటే మొరార్జీ మన లాల్ బహదూర్ శాస్త్రి తీసుకొచ్చి పెట్టారు. లాల్ బహదూర్ శాస్త్రి చనిపోయిన తర్వాత కూడా ఈయన ముఖ్య నాయకుడుగా అవతరిస్తే మళ్ళీ సీతయ్యతో మనకి ఇబ్బంది వస్తుందని ఇందిరాగాంధీ అయితే వేడి ఆయన మనం చెప్పినట్టుంటే ఇంకా రాజకీయాల గురించి సరే జరగదు తీసుకొచ్చి పెట్టుకున్నాను కూడా తర్వాత అర్థమైంది. అందరినీ కూడా శాసించే స్థితికి వచ్చారు. ఎందుకు అలా జరిగింది? వేరే కారణం ఏం లేదు, ఆమె లీడర్షిప్ కూడా నేను అడిగన్నాను. నువ్వు ప్రధానమంత్రి పదవి అధికారాలు ఉన్నంత మాత్రాన సరిపోదు, దాన్ని చేపట్టేటటువంటి వ్యక్తి పైన కూడా ఆధారపడి ఉంటుంది. అలాంటి కెరిస్మాటిక్ రాజకీయంగా ప్రజల పైన, రాజకీయంగా ప్రభుత్వం పైన, పార్టీ పైన అన్ని రంగాల్లో కూడా పార్టీ ఎప్పుడైతే సంపాదించిందో ఇందిరాగాంధీ ఒక దశకు వస్తే ఇందిరాగాంధీ అంటే ఆమె పెద్ద కాబట్టి మనం పెద్ద 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 పదాలు వాడలేము కానీ అలా వ్యవహరించింది. పార్లమెంటుని కూడా రెక్క చేయాలి, పార్లమెంట్కి వచ్చి పార్లమెంట్ తర్వాత ప్రభుత్వం కనీస భద్రతా సూత్రంపై ఆధారపడి ఉంటుంది. పార్లమెంట్కి వచ్చి ఆమె ఛాంబర్లో కూర్చొని మంత్రులందరినీ పిలిపించేసి ఆదేశాలు జారీ చేసి పార్లమెంట్ అడుగు పెట్టకుండా బయటికి వెళ్ళిపోయిన సందర్భాన్ని కనీసం పరిస్థితి కనుక అంటే పార్లమెంటుని ప్రభుత్వాన్ని దేని కూడా లెక్క చేయాలి. ఎందుకంటే ఆమెకు రాజకీయ పార్టీ పైన ప్రజల పైన ఆమె సంపాదించిన పార్టీ దానికి కారణం. అందువల్ల అలాంటి వాళ్ళు పదవిని అలంకరించినప్పుడు ఏమవుతుంది? యాడెడ్ అడ్వాంటేజ్ కదా, యాడెడ్ అడ్వాంటేజ్ అంటున్నాం. దాంతో ఇంకా కీలకమైనటువంటి శక్తులుగా మారినారు. కాబట్టి వాస్తవంగానే ప్రపంచవ్యాప్తంగా పార్లమెంటరీ తర ప్రభుత్వంలో ప్రధానమంత్రి యొక్క పాత్ర ప్రాధాన్యత పెరిగింది. భారత
భారతదేశంలో ఆ పదవులను చేపట్టినటువంటి వ్యక్తుల మూలంగా మరింత ప్రాధాన్యత పెరిగింది అని నేను చెప్పేది. ఇదన్నిటి యొక్క తర్వాత రాజ్యాంగ పరంగా వచ్చిన మార్పులు మీరు 42-44 రాజ్యాంగ సభ చెప్తున్నాను. ఇంకా వాటి తర్వాత ప్రధానమంత్రి యొక్క పాత్ర ఏంటని నేను ఏం చెప్పాల్సిన అవసరం. సో అందుకోసమే మన దగ్గర కృష్ణుడు చంద్రుడు అనుకున్నా ఇప్పుడు అర్థం కావాలండి. కృష్ణుడు చంద్రుడు అనుకున్నా సామానులలో ప్రథముడు అనుకున్నా లేదా పార్లమెంటరీ ప్రభుత్వం యొక్క మౌనానికి పునాది రాయని చెప్పినా కూడా ప్రధానమంత్రికి లభించినటువంటి ప్రాధాన్యత. ఓకే రైట్. నెక్స్ట్ ప్రధానమంత్రుల గురించి మనం